Hello? Kittugaru, ekkada unnaru sir meeru? Eh? Okkasari mimmalni chudalani undi. Ikkadiki vastara? Manalni baaga miss avutunnattunde. Adentindi sudden ga ala annaru? నాకు భయంగా ఉంది. ఎందుకు? అర్జెంట్ గా మిమ్మల్ని చూడాలని ఉంది. అవునా? ప్లీజ్ రండి. పదే పది నిమిషాలు మీ ముందు ఉంటాను. ఓకే. దొంగ నా కొడుకు. హాయ్. హాయ్. ఏమైంది? నాకు భయం వేస్తుంది. ఎందుకు భయం? నేనున్నాగా. మీరు ఎక్కడికి వెళ్ళారు సార్? అదే ఆ బ్లాక్ గార్డ్ కోసం ఆల్బెనో మొత్తం ఎదుగుతున్నాను. దొరికాడా? మిస్ అయిపోయాడు. పట్టుకుంటాను. వీడేనా? పిచ్చిదాన్ని చేసి రెండు రోజులుగా నీ వెనకాల తెప్పించుకున్నావు. ఎందుకు ఏంటి అని నేను అడగను. నాకు కావాల్సింది ఒకటే ఒకటి, ఐ వాంట్ మై పాస్పోర్ట్. Hey passport. You motherfucking nigga. Black son of a bitch. You bloody me. You hit me. You took the bag. You cheated this girl. You cheated this innocent lady. You both black. One cheated another black. Not good, man. Give passport. Give a passport. Give it. Please, please help me. Please help me. My passport. It's your passport? Yeah. This is my passport. Thank you. Thank you so much. I like black people. చూస్తే భయం వేస్తుంది సార్. నేను ఏం చేశానని నన్ను ఇంత ఏడిపిస్తున్నారు? నా పాస్పోర్ట్ దొబ్బేస్తే మీకేం వస్తుంది సార్? ఊరి కానీ ఊరు వచ్చిన ఒక ఆడపిల్లని పట్టుకొని ఇలా ఏడిపించడం కరెక్టేనా సార్? సార్ కిట్టు సార్, నేను ఎందుకు చేశానో చెప్పే ముందు నా గురించి నీకు తెలియాలి. కూర్చో. పర్లేదు, కూర్చో. నేను వైజాగ్లో ఉంటాను. ఒక అమ్మాయిని ప్రేమించాను, పత్తు. అదంటే ప్రాణం, నాకు ప్రాణం. పెళ్ళంటూ చేసుకోలేదు, కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళం. పక్క పక్కిళ్ళే, తన పేరెంట్స్, మా పేరెంట్స్ నుంచి ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు. పొద్దు వస్తే కానీ మా నాన్న ట్యాబ్లెట్ వేసుకునేవాడు కాదు. నాకు తెలియకుండా వాళ్ళ అమ్మ నాన్న ఏ పని చేసేవారు కాదు. తను మా ఇంట్లో పడుకుంటే నేను వాళ్ళ ఇంట్లో పడుకునేవాడిని. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆరోజు బాగాలేదు. ఇద్దరం బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది.
నా బద్దు నా కళ్ళ ముందు చచ్చిపోయింది. ఇది జరిగి 8 నెలలైంది. ఆడవని రోజు లేదు, అది గుర్తురాని క్షణం లేదు. నీకు పాస్పోర్ట్ ఇవ్వకుండా ఎందుకు దయచేశానో తెలుసా? నువ్వు ఊరెదిలి వెళ్ళిపోతావేమో నేను భయం వేసింది రాకు. నిన్నే చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది రాకు. ఎందుకో తెలుసా? నువ్వు పొద్దులానే ఉన్నావు, పొద్దు నీలానే ఉంటుంది. అవునా? నిజమా? చూడు చూడు, ఇది నువ్వా పొద్దువా? అన్బిలీవబుల్! మీరు చెప్తుంటే నా పోలిక ఉంటుంది అనుకున్నాను, కానీ మరీ ఇలానా? ఇప్పుడు అర్థమైందా? నిన్ను చూస్తుంటే నాకెంత షాకింగ్ గా ఉందో. ఐ కాంట్ బిలీవ్ దిస్. చూడు, నీ కళ్ళు నీవా కావా? నీ లిప్స్ నీవా కావా? ఇవే కాదు, టాప్ టు బాటమ్ నీ బాడీ, నీ స్కిన్ టోన్, టెక్స్చర్, నీ స్వీట్ స్మెల్ కూడా పద్దుదే. నిన్ను తడిమి తడిమి చూసుకున్నాను నేను, గట్టిగా పట్టుకున్నాను, ఎత్తుకొని చూసుకున్నాను, ముద్దు కూడా పెట్టుకున్నాను. ఇవన్నీ ఎప్పుడు చేశారు సార్? దిస్ ఇస్ టూ మచ్. ఎందుకు అలా చేశారు? ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అదోలా అనిపిస్తుంది. సారీ, ఏదో ఎక్సైట్మెంట్లో అలా చేశాను. అయినా మీరే చెప్పండి, చనిపోయిన మనిషి కళ్ళ ముందుంటే ఎలా ఉంటుందండి? సారీ. ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్ యువర్ పెయిన్ అండ్ సిచ్యువేషన్. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. హోతాయ్ హోతాయ్. కిట్టు సార్, నా పాస్పోర్ట్ ఇవ్వండి సార్, హోటల్కి వెళ్ళాలి. నాకు ఒకటి అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? నీకు పాస్పోర్ట్ ఇవ్వాలనిపించట్లే. ఏంటి? నాకు నువ్వు కావాలనిపిస్తుంది. కావాలా? ఎలా కావాలండి? నన్ను పెళ్లి చేసుకోవాలండి. ఈ ట్విస్ట్ ఏంటండి? నాతో ఉండు, నా పద్దును నీలో చూసుకుంటూ బతికేస్తాను. ప్లీజ్ హెల్ప్ మీ ఆర్. ఇదేం హెల్ప్ అండి? ఇలా కూడా హెల్ప్ చేస్తారా? ముందు నా పాస్పోర్ట్ ఇవ్వండి. పెళ్లి చేసుకుంటావా లేదా? దిస్ ఇస్ టూ మచ్. అలా ఎలా పెళ్లి చేసుకుంటారండి? కిట్టు గారు ప్లీజ్. అంత మర్యాద వద్దమ్మా, ఒప్పుకుంటావా లేదా? ఒప్పుకోను. ఒప్పుకోవా? అయితే యూరోప్ దాటి ఎలా వెళ్తావో చూస్తా. కిట్టు, కిట్టు గారు, కిట్టు సార్, పెళ్లి చేసుకోవా? రే కిట్టు. వైజాగ్ నుంచి వచ్చాడు. నేను మళ్ళీ ఫోన్ చేస్తా, ఫోన్ పెట్టే.
చూడు